సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్ మీద చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. ఈ షోలో బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉంటున్నాయని, ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉండటం లేదంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసింది. సాధారణ జనాలు మాత్రమే కాదు, కొందరు సినీ ప్రముఖులు కూడా జబర్దస్త్ షోపై మండిపడ్డ సందర్భాలున్నాయి. షో జడ్జి అయిన నాగబాబు సైతం గతంలో పలు సందర్భాల్లో కొన్ని స్కిట్లు శృతి తప్పిన మాట వాస్తవమే అని అంగీకరించారు. తాజాగా మంచిర్యాలలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చిన రష్మికి జబర్దస్త్ వివాదానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. మీ షోలో డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉంటున్నాయి కదా, మరి దీనిపై ఏమంటారు అనే ప్రశ్నకు రష్మి రియాక్ట్ అవుతూ, కాంట్రవర్సీలు మేము కాదు, మీరే చేస్తున్నారు. మేము చాలా ఎంటర్టైన్మెంట్ అందించాలనుకుంటాం, దాన్ని మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది అంటూ రష్మి వ్యాఖ్యానించింది. ప్రైమ్ టైమ్ షో అనేది అడల్ట్స్ కోసం. అడల్ట్స్ అంటే వారికి ఒక ఆలోచన అనేది ఉంటుంది, ఏది తీసుకోవాలి, ఏది ఫీల్డ్ చేయాలనే సెన్స్ ఉంటుంది. ఆ కెపాసిటీ మేము మీకు ఇస్తున్నాం, ఓటింగ్ హక్కుతో పాటు ఆలోచించే హక్కు మీకుంది అని రష్మి వ్యాఖ్యానించారు. ఇక రష్మి కామెంట్స్ విన్న వారంతా, జబర్దస్త్ అడల్ట్ కామెడీ షోనా, పెద్దలకు మాత్రమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు షోలో ముందస్తుగా ఇది పెద్దలకు మాత్రమే పరిమితమైన షో అని సూచనలు ఇవ్వచ్చుగా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు టెలివిజన్ రంగంలో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన షో జబర్దస్త్ కామెడీ షో. ఏపీ తెలంగాణలో ఏ టీవీ షోకు లేనంత రెస్పాన్స్ ఈ షో సొంతం చేసుకుంది. ఇది ప్రారంభమై దాదాపు 5 ఏళ్లు దాటిపోయినా ఇప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రేటింగ్స్ పరంగా కూడా టాప్ పొజిషన్ లో నిలుస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కామెడియన్లు షోలోకి ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులకు కామెడీలో సరికొత్త కోణం చూపిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. జబర్దస్త్ షోకు ప్రధాన ఆకర్షణ రోజా నాగబాబే. ఈ ఇద్దరు జడ్జిలుగా కొనసాగడం కూడా షో మరింత రక్తి కట్టడానికి మరో కారణమనే చెప్పాలి. అయితే వీరి ఎన్నికల వేళ అందుకు సంబంధించిన వ్యవహారాల్లో బిజీ కావడంతో షో చేయలేని పరిస్థితి. దీంతో వారి స్థానంలో కొత్త జడ్జిలుగా షేక్ మాస్టర్ మీనా ఎంట్రీ ఇచ్చారు.